విద్యా సంస్థలకు రేపు ఎల్లుండి సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సెలవులు ప్రకటించాలంటూ విద్యాశాఖను ఆదేశించారు సీఎం కేసీఆర్. రేపు ఎల్లుండి భారీ వర్షాలు అలర్ట్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. వర్షాల కారణంగా గత వారం 3 రోజులు సెలవులు ప్రకటించింది ప్రభుత్వాన్ని. నిన్న ఇవాళ మాత్రమే స్కూల్స్ నడిచాయి. ఇప్పుడు వర్షాల అలర్ట్తో మరో 2 రోజులు సెలవులు ప్రకటించింది. ఇక సిటీలో వర్షం నాన్ స్టాప్ గా పడుతోంది. సాయంత్రం వరకు ముసురు వాన పడినా గంట నుంచి భారీ వర్షం పడుతోంది. మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చిన వాన మళ్ళీ దంచుకొడుతోంది. సిటీలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. రోడ్లపైకి భారీగా వరద చేరుకుంది. లోతట్టు కాలనీల్లోకి కూడా వరద చేరుతోంది. ఇప్పటికే కాలనీల్లో ఉన్న వరద పోలేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న వరదతో ఇల్లు మునిగిపోతాయి అన్న భయం కాలనీవాసుల్లో కనబడుతోంది. డీటెయిల్స్ శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, గంట నుంచి వర్షం దంచి కొడుతోంది, ఎట్లా ఉంది పరిస్థితులు సిటీలో ప్రస్తుతం? ఎస్, సాకేత్, గడిచినటువంటి గంట సేపటి నుంచి హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది. గడిచినటువంటి 4-5 రోజులు నేను ఒక్క రోజు ముసురుతో కూడినటువంటి వర్షం పడింది. మళ్ళా ఇవాళ ఒక గంట సేపటి నుంచి బాగా వర్షం పడుతుంది. ఇవాళ రేపు ఎల్లుండి కూడా ఎక్కువ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వము అలర్ట్ అయింది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు స్కూల్స్కి హాలిడేస్ ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒకసారి నేను ఇగో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ఒకసారి మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇన్ వ్యూ ఆఫ్ ద అడ్వర్స్ వెదర్ కండిషన్స్ ప్రివేలింగ్ ఇన్ ద స్టేట్ 26th and 27th, అంటే రేపు ఎల్లుండి 2 రోజులు ఆర్ డిక్లేర్డ్ యాజ్ హాలిడేస్ ఫర్ ఆల్ స్కూల్స్ గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ ఇన్ ద స్టేట్ అని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ పేరు మీద ఈ ఆర్డర్ వచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఈ ఆర్డర్ వచ్చింది. ఒక 1 అవర్ బ్యాక్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ ఆర్డర్ అనేది కొద్దిసేపు క్రితమే వచ్చింది. సో నగర వ్యాప్తంగా చాలా ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. సో స్కూల్కి వెళ్తున్నటువంటి సమయంలో లేదా స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేటువంటి సమయంలో ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు చిన్న చిన్న పిల్లలు ఇఫటాల్ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఎక్కువ వర్షంలో ఆగిపోయినా సరే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టుంది. మేబీ ఎందుకంటే గడిచినటువంటి 4-5 సంవత్సరాల నుంచి మనం చూసినాము పెద్ద మొత్తంలో వర్షం పడింది. ఈసారి కూడా ఈ ఏడాది కూడా స్టార్టింగ్లో చిన్న వర్షానికి ఒక చిన్న పాప నాలలో పడి చనిపోయింది. అట్లాంటి ఘటనలు మళ్ళా తిరిగి పునరావృతం కాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు మనకు అనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఈ వర్షాలు చూస్తుంటే మొన్న 2 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళకు పాఠశాలలకు సెలవు ప్రకటించింది కదా. సో మళ్ళీ నిన్న ఒకరోజు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళారు. అయితే ఇప్పుడు మళ్ళా వర్షం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్కూల్స్కి హాలిడే ప్రకటిస్తుందా అని చాలామంది ఎదురు చూశారు, చాలామంది భావించారు కూడా ప్రకటిస్తుందేమో అనేటువంటి అంశాన్ని. ఇఫటాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోయినా చాలామంది స్కూల్కి పంపొద్దు, ఇంత పెద్ద మొత్తంలో వర్షం పడుతుంది కానీ అని ఆలోచన కూడా వచ్చినట్లు కొంతమంది పేరెంట్స్తో మనం మాట్లాడితే తెలిసినటువంటి అంశం. సో ఇప్పుడు ఎటకేలకు రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నది. 26th and 27th, రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఒక హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ అన్ని స్కూల్స్కు కూడా సెలవుల్ని ప్రకటించింది. వాతావరణ శాఖ మరింత రెడ్ అలర్ట్ని జారీ చేసింది. ఆ రెడ్ అలర్ట్ని దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మేయర్లు, రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా అందరూ కూడా రెగ్యులర్గా వర్షం మీద ఎక్కడెక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వర్షం కారణంగా ఏ ఏరియాలు మునుగుతున్నాయి, ఎక్కడెక్కడ ప్రాంతాలు నీట మునుగుతున్నాయి, అక్కడ అధికారులు ఎట్లా పనిచేస్తూ ఉన్నారు, లోతట్టు ప్రాంతాల్లో జనం ఎట్లా నివసిస్తున్నారు, ఇట్లా అన్ని అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వము, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు రెగ్యులర్గా అప్డేట్ తెలుసుకుంటూనే ఉన్నారు. సో పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు అంటే నార్మల్గా వాళ్ళంతలో వాళ్ళు వెళ్తే పూర్తి అంటే చెప్పలేము ఎప్పుడేం జరుగుతుందని. ఎందుకంటే మనం చూసినాం నిన్ననే ఆల్ ఆఫ్ అ సడన్ ఒక 1/2 అవర్ 1 అవర్ వర్షం కొడితే సగం హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రధాన రోడ్లు, బస్తీలు అన్నీ కూడా
ఆల్మోస్ట్ నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక వారం రోజుల క్రితం కురిసినటువంటి వర్షానికి సూరారంలోని చెరువు ఇంకా మొత్తం ఆ వాటర్ మొత్తం కూడా గాజురామారాంలోని కాలనీలో మొత్తం 2-3 కాలనీలో మొత్తము వరద ప్రవహిస్తూ ఉంది. అట్లాంటి సిచ్యువేషన్ ఇంకా చాలా వరకు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది రేపు ఎల్లుండి కురిసేటువంటి వర్షానికి. సో పిల్లలు ఇంట్లో ఉంటేనే బెటర్ అని రాష్ట్ర ప్రభుత్వం బహుశా భావించి ఉండొచ్చు. సో 2 రోజుల పాటు సెలవునైతే ప్రకటించింది. మేబీ వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతే ఈ సెలవులు ఎక్స్టెండ్ అవడానికి కూడా అవకాశం ఉంది. నిన్న మొన్న ఆరెంజ్ అలర్ట్ యెల్లో అలర్ట్ని జారీ చేసినటువంటి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరించింది. పబ్లిక్ అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. సో పెద్దవాళ్ళే అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పినప్పుడు మరి పిల్లలు బయటికి వస్తే ఈఫటాలు ఎక్కువ వర్షం పడితే ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉందో మనము అర్థం చేసుకోవచ్చు. సో పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ పిల్లలకి స్కూలు లేదు కాబట్టి చిన్న చిన్న పనుల నిమిత్తం తల్లిదండ్రులు బయటికి పంపించేటువంటి ఆలోచన కూడా చేయొద్దు అనేటువంటి అంశాన్ని జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పలువురు ఉన్నతాధికారులు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం రీసెంట్గా చూసినాము ఆ కళాసిగూడ సికింద్రాబాద్లోని కళాసిగూడ ఓ పాల ప్యాకెట్ తీసుకురమ్మని చిన్న పాపని దుకాణానికి పంపితే ఆమె దుకాణానికి పోయి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ నాలాలో పడి ప్రాణాలు కోల్పోయింది. ఆమె శవము చాలా దూరంలో దొరికింది. అట్లాంటి ఘటనలు మేబీ జరగవచ్చు అనేది అధికారులు రాష్ట్ర యంత్రాంగం భావించి ఉండొచ్చు మేబీ. సో పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయితే వర్షము అధికారుల యంత్రాంగము ఫెయిల్ అయినట్టే రాష్ట్ర ప్రభుత్వము నుంచి ఆదేశాలు ఏవైతే వచ్చాయో అవి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ అమలు కావు అనేది ఒక ఇండికేషన్ ప్రజల్లోకి వెళ్తుంది. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇంతకీ ఏం చేస్తుంది అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా నగరవాసుల దగ్గర నుంచి కావచ్చు ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించినటువంటి నేతల దగ్గర నుంచి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో అన్ని విధాలుగా ఆలోచించి మేబీ ఈ ఆర్డర్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సో 26th and 27th రోజు 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవు ప్రకటించింది. ఈ సెలవులు మరింత ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇంకా వర్షం చాలా ఎక్కువ నగరంలో పాటు అనేక ప్రాంతాల్లో అనేక జిల్లాల్లో కూడా ఎక్కువ వర్షం పడుతూ ఉంది. సో ఇది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. మేబీ ఒక 1/2 అవరో 1 అవరో మేబీ ఒక 2 అవర్స్ గ్యాప్ ఇవ్వచ్చు కానీ ఎక్కువ వర్షం అయితే పడుతుంది అనేటువంటి మాట వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. వాళ్ళు ఇస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం స్థానిక సంస్థలు కానీ అంటే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అధికారులు కానీ మున్సిపల్ కమిషనర్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి నెససరీ యాక్షన్స్ తీసుకుంటుంది కాబట్టి ఈ దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు సెలవులు ప్రకటించినట్లు మనం కూడా భావించవచ్చు. మొత్తము వర్షానికి సంబంధించి అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు, రోడ్ల మీద నీళ్లు నిలుస్తున్నాయి, ఆ నీళ్ల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయి, గోడలు నాని ఆ గోడలు కూలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అండ్ రోడ్ల మీద మ్యాన్ హోల్స్ ఓపెన్ అయిపోతున్నాయి, చాలామంది ఆ వాటర్ ఫ్లో అయ్యేందుకు ఆ మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ పెడుతున్నారు. సో ఇవన్నీ అంశాలు కూడా కోరిలేటెడే, ఒక్కదానికొకటి రిలేటెడ్గా ఉన్నాయి. జనం రోడ్ల మీదకి వచ్చే వాళ్ళకి ప్రతిదీ కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం, నేనైనా డ్యూటీకి వచ్చేవాడిని, నేనైనా సరే ఓ చిన్న పని చేసుకోవడానికి రావాలన్నా జనం బయటికి రావాల్సిందే. బయటికి వస్తే వర్షం కారణంగా ఏదో ఇక్కడ వర్షం పడుతుంది కదా చెట్టు పక్కన ఆగుదామని భావించినా చెట్టు విరిగి పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకు నేను ఈ అంశం ఎందుకు చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది అంటే గడిచినటువంటి 24 గంటల్లో దాదాపుగా 250కి పైగా చెట్లు విరిగి రోడ్ల మీద పడ్డాయి అనేది జిహెచ్ఎంసీకి ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ఇచ్చింది కాబట్టి పిల్లలను బయటికి పంపించవచ్చు లేకపోతే అట్లా బయటికి వెళ్ళొద్దామని అనుకుంటే మాత్రం తప్పు అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా అయితే వర్షం ఎక్కువ మొత్తంలో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో పడతా ఉంది. దానికి అనుగుణంగా జనం అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలి. స్కూల్స్కి మాత్రం 2 రోజులు సెలవు ప్రకటించింది. వర్షాలు ఎక్కువ పడితే మాత్రం ఈ సెలవులు మరింత ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో 1 అవర్ నుంచి హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం పడుతూనే ఉంది సాకేత్. రైట్, ఓకే శ్రవణ్.